హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో ఏ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఒక్కొక్కసారి అడవుల్లో కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చింతపండి త్వరగా నానపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాగా మనం రైస్ అయితే వండుకుంటాం కదండి వేడి వేడి రైస్ మీద ఇలాగ చింతపండు పెట్టేస్తే చక్కగా అవుతుంది చింతపండు పులుసు చక్కగా ఈజీగా తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్పు నెంబర్ టూ సూదులు దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు టూత్ బ్రష్ ఒకటి ఉంటే చాలండి టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగ దారం అయితే టూత్ బ్రష్ పైన ఇలా పెట్టేసి ఇలాగ నీడిని ఎలా అనుకుంటే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ గా దారం అయితే ఎక్కుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు నెంబర్ త్రీ గ్యాస్ బర్నర్స్ ఒక్కోసారి మంట మనకి హోల్స్ బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదు కదండి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆనియన్ని ఇలాగ కట్ చేసేసుకొని లోపల ఇలా బర్నర్ని అయితే ఇలాగ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల మనకు తెలియకుండానే పౌడర్ కానీ డస్ట్ కానీ ఇలాగ ఉండిపోయి లోపల హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయండి ఇలా ఆనియన్ పెట్టి క్లీన్ చేసేసుకొని వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా గ్యాస్ బర్నర్ని పెట్టి తర్వాత తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని చక్కగా ఇలా వెలిగించామంటే మంట కూడా చక్కగా వస్తుందండి గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అవ్వకుండా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు ఈ విధంగా మనం వన్ మంత్ కోసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే లోపల పౌడర్ కానీ డస్ట్ కానీ ఇలా ఉండిపోయి మంట చాలా వరకు కూడా గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగ గ్యాస్ బర్న్ అయితే క్లీన్ చేసేసి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి గ్యాస్ కూడా ఇప్పుడు మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి చక్కగా వెలుగుతుందండి ఈ విధంగా గ్యాస్ బర్నర్ని క్లీన్ చేసుకొని తర్వాత వెలిగించుకోండి గ్యాస్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా హోల్స్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెంబర్ ఫోర్ ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి జ్వరాలని జలుబులని దగ్గని త్రోట్ పెయిన్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండీ మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా అవి తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా వరకు కూడా ఈ ఈ టిప్ అయితే చాలా మందికి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది గ్యాస్ అయితే ఆన్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకుని దాని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగి అప్పుడే కొంచెం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా రానిచ్చేసి ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి రోజు మొత్తంలో త్రీ ఫోర్ టైమ్స్ ఇలాగా మనం నోట్లో పోసుకుని నోరు పుక్కిలించి ఊసేస్తాం అనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి మనకి ఈ వర్షాకాలంలో అటువంటి బాధల నుంచి మనం ఈ ముక్తి కలిగించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నేను ఇంట్లో తయారు చేసుకున్న పసుపు కాబట్టి చాలా బాగుంటుందండి ఇలా మన ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అయితే ఈ టిప్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఎక్స్పైరీ టాబ్లెట్ ను టాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి చాలా బాగా వర్క్ అవుతుందండి నేను కర్పూరం బిళ్ళ కూడా ఒకటి తీసుకున్నాను ఇలాగ కర్పూరం బెల్ల అలానే టాబ్లెట్ ఎక్స్పైరీ ట్యాబ్లెట్ ఉంటే ఓకే లేదంటే మామూలు టాబ్లెట్ అని తీసుకోవచ్చు అండి ఇలా కర్పూరం బెల్ల ఒకటి అలానే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ టాబ్లెట్ రెండు కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలి ఇలా ఈ బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ స్ప్రే బాటిల్లో పోసేసుకొని స్ప్రే బాటిల్ ఒకసారి గట్టిగా ఊపినట్లయితే మొత్తం కూడా కరిగిపోతుంది కదండి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి నైట్ టైంలో మనం గిన్నెలో కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో విండోస్ దగ్గర ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ లో ఇలా కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి స్మెల్కి కానీ వీటి ఘాటు కానీ దరిచారకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రైనా ఫ్రై చేయండి ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ స్టవ్ దగ్గరికి ఎక్కువగా వస్తు చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ సమస్య తగ్గిపోతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనం కుక్కర్లో అయితే వంట చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి విజిల్స్ త్వరగా రావు కదండి మనకు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అలా విజిల్స్ రానప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వన్ మంత్ అయినా ఇలా మనం కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి విజిల్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇలాగ ట్యాబ్లెట్స్ సీట్ని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జిల్ని కొంచెం అయితే కట్ చేసుకొని ఇలాగ కుక్కర్ మూత అయితే తీసుకొని లోపల హోల్స్ అయితే ఉంటాయి కదండి ఈ హోల్స్లో అన్నం మెతకలు కానీ ఇలాగ పప్పు గింజలు కానీ డస్ట్ కానీ ఇలా ఇరుక్కుని ఉంటుందండి ఇలాగ మనం ఈ ట్యాబ్లెట్స్ ఇటు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ హోల్స్లోనికి పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల రైస్ ఉన్నా కూడా అలానే పప్పు గింజలు ఉన్నా కూడా డెస్ట్ ఉన్నా కూడా అంతా కూడా చక్కగా పోతుంది మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి కుక్కర్ మూతని వన్ మంత్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు వన్ అయినా ఇలా క్లీన్ చేసుకోండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు సిజర్ తీసుకొని ఇలాగైతే కట్ చేసుకొని మనకి చక్కగా ఒక ఫోర్ ఫైవ్ ఇలా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ మీద అన్నం పొంగిపోతూ ఉంటుంది అలానే పప్పు పొంగిపోతూ ఉంటుంది అలా పొంగిపోయినప్పుడు ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవటానికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి ఇలాగైతే క్యారీ బ్యాగ్ని అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను కదండి ఇక్కడ అయితే హోల్ అయితే పెట్టుకున్నాను ఇలా మనం కుక్కర్ పైన ఇలా మనం ఒక్కొక్కసారి పప్పు చిందేస్తూ ఉంటుంది కదండి ఇలా మొత్తం మూత అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఇలా చక్కగా మనం ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి కుక్కర్ మూత పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే పప్పు పొంగిపోయినా తీసి పాడేసుకుని ఇంకొకటి అయితే పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెంబర్ ఎయిట్ ఇలా హ్యాండ్ వాష్ చేసుకునే బేసిన్ దగ్గర మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఒక్కసారి బ్యాట్స్మెన్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాట్స్మెన్ లేకుండా ఉండాలంటే నాథ్రిన్ బౌలు అలా వేసుకున్నాం అనుకోండి హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా బ్యాట్స్మెన్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ మిక్సీ మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫేస్ పౌడర్ ఏదైనా సరే మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదండి ఇలా కొంచెం ఫేస్ పౌడర్ వేసేసుకొని ఇలాగ ఏదైనా ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మిక్సీ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలాగ కర్పూరం బిల్లని ఒక త్రీ తీసుకొని ఇందులో వేసుకున్నానండి కర్పూరం బిల్లలు త్వరగా కరగవు కదండి ఇలాగ మనకి ఒక్కోసారి మనం దోమలు లేకుండా ఎంత చూసుకున్నా కూడా ఒక్కోసారి దోమలు వచ్చేస్తూ ఉంటాయండి రూమ్స్లోకి అలా దోమలు వచ్చినప్పుడు ఇలాగ ఈ వాటర్ని దోమలు వచ్చే ప్లేస్లో పెట్టామనుకోండి వీటికి వీటి ఘాటు కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం టిప్ నెంబర్ లెవెన్ సూదులు దారం ఎక్కించాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు మనం ఎంత ట్రై ఒక్కొక్కసారి మనం సూదులు దారం ఎక్కించాలంటే చాలా కష్టపడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్లో ఇలాగ మనం ఫోల్డింగ్ చేసేసుకొని పేపర్ మధ్యలో ఇలాగ దారం అయితే పెట్టేసి నీడిలను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నీడిలోనికి దారం ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ టిప్నైతే తెలుసుకుందాం టిప్పు నెంబర్ ట్వెల్వ్ మన తేగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒకసారి అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలాగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పెన్ని క్యాప్స్ ఎందుకు పని కావాలని పడేస్తూ ఉంటాం కదండి చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా బట్టల క్లిప్లు లాగా చక్కగా మనం ఇలాగ బట్టల క్లిప్పులు లాగా ఇలా ఉపయోగించుకోవచ్చు అండి పెన్ని క్యాప్స్ని బట్టల క్లిప్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ థర్టీన్ శనగోళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా ప్యాకెట్లో ఉన్న ఓకే మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న ఓకేనండి ఇలా అయితే నేను ఇలా ప్యాకెట్ లో అయితే చూపిస్తున్నాను మీకు ఇలాగా ప్యాకెట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని పెండి క్యాప్ను చక్కగా క్లిప్ లాగా ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి దానిలో ఎల్లుల్లిపాయలు తీసేసుకున్న తర్వాత కాడ ఉంటుంది కదండి ఆ కాడ దాని లోపల పెట్టేస్తే వీటికి ఘాటు కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఎల్లుల్లిపాయ కాడిని ఇలా పెట్టేసి మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి పురుగు రాకుండా పాడవకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు అలానే మనం యూజ్ చేసి ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఒక స్పూన్ తీసేసుకుని ఈ మూడు కూడా బాగా ఇలాగా ఈ బౌల్లో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఇల్లు అయితే వస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి చేపలకు మనకు తెలియకుండానే డస్ట్ పేర్కొని అలానే క్రిములు అలానే బ్యాక్టీరియా కానీ ఇలాగా వస్తూ ఉంటాయి కదండి మనకు తెలియ మనకు తెలియకుండానే వీటిపై క్రిములు బ్యాక్టీరియా అలానే ఇలాగ ఏర్పడుతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే వన్ మంత్ ఒక్కోసారైనా ఇలా ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ ఏమి దరిచారవండి ఇలాగా మనకి ఇలా ఎల్లు ఊడ్ చేసుకొని మూల పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అయినా వచ్చేస్తూ ఉంటాయండి చేమలు కూడా రాకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వన్ మంత్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి టిప్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఇంట్లో స్విచ్ బోర్డులు కొన్ని రోజులకి బాగా డిస్ట్ పట్టేసి చిరాగ్గా ఉంటుంది కదండి మరకలు పడుతూ ఉంటాయి నేను క్లీన్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మెయిన్ అయితే ఆఫ్ చేసేసి ఇలాగ మనం కొంచెం కాటన్ అయితే తీసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలాగ స్విచ్ బోర్డులు క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డుల పైన ఉండటం బట్టి ఇలా డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా ఏమో అయిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మనం చక్కగా కరెంటు మాత్రం ఇలా మెయిన్ ఆఫ్ చేసేసి ఇలాగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఒక్కొక్కసారి మనకి లూజ్ కలెక్షన్స్ ఉంటే కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ని ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఇట్లా ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అట్ల పెన్ను మనం అస్తమానం వాటర్తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగ మనకి పురుగు పట్టేసిన పిండి కానీ అలానే మన పిండి కానీ అలానే గోధుమ పిండి కానీ మైదా కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి కిచెన్లో ఒక్కొక్కసారి మనం యూజ్ చేసుకోకపోతే పురుగు పట్టేస్తూ ఉంటాయి అలాంటి పిండి ఉన్నా ఓకేనండి ఇలాగా నాన్స్టిక్ దోశ పెనాన్ని మనం అస్తమానం కూడా వాటర్తో కడగకూడదు కాబట్టి అది పాడవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి అలాంటి పిండి ఉన్నా ఓకే లేదంటే పిండి అయినా మన గోధుమ పిండి అయినా నేనైతే రిపిండి ఉందండి అది తీసుకున్నాను ఇలా అట్ల పిండెం మీద వేసేసి ఇలాగా ఈ చెక్కది ఇలాంటిది గెరట్ అయితే ఉంటుంది కదండి మనం దోస పెనం పైన ఇలా దోసలు తీస్తూ ఉంటాము స్టీల్ అట్ల కర్ర అయితే ఇలా గీతలు పడిపోతుందని ఇలా మనం చెక్క అట్ల కర్రతో తీస్తూ ఉంటాం కదండి చెక్క అట్ల కర్ర అయితే తీసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం చెక్క అట్ల కర్రతో ఇలా చుట్టూరు ఉన్నటువంటి నల్లగా పేర్కొన్నటువంటి డస్ట్ని ఈజీగా ఇలాగా పిండి అయితే వేసేసి చుట్టూరు కొడేలాగా మొత్తం కూడా ఇలా అనుకుంటే చాలండి చుట్టూరు ఉన్నటువంటి బ్లాక్గా ఉన్నటువంటి పేర్లు కూడా చక్కగా వచ్చేస్తాయండి ఈ విధంగా బ్లాక్లో ఉన్నటువంటి ఇలాగ చుట్టూరు అట్ట కట్టుకున్నటువంటి పేర్లు కూడా చాలా ఈజీగా ఇలాగ మనం చక్క ఇలా అనుకుంటే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఇప్పుడు ఈ విధంగా మీకు వీడియోలన్నీ చూపిస్తున్నాను కదండి ఈ ఈ విధంగా నల్లగా పేరుకున్నటువంటి టేస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా వరిపిండి వేసేసి చక్క ఇలా అనుకుంటే చాలండి చాలా ఈజీగా మనం క్లీన్ అయిపోతుంది మీకు వేరే ప్లేట్లు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి దీనిపై ఉన్నటువంటి నల్లగా పెచ్చులు కట్టినటువంటి డస్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు మొత్తం కూడా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ పెన్న అయితే క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి మనకి చక్కగా వాటర్తో క్లీన్ చేసే పని లేకుండా ఇలా పిండితో మనం క్లీన్ చేసుకున్నా కూడా అట్ల పెన్ను మనకి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి మనం అస్తమానం వాటర్తో క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా పిండితో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోస పెనం కూడా ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పిండితో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పెనం పైన ఆయిల్ అయితే వేసేసి టిష్యూ పేపర్ పెట్టి మొత్తం కూడా అప్లై చేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోశలు చక్కగా క్రిస్పీగా వస్తాయి అద్దుకోకుండా చక్కగా వస్తాయండి దోస పెనం కూడా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మాత్రం మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్